కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్ నేత మోతీలాల్ వోరాను ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడిగా తన రాజీనామాను రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటించడంతో పార్టీ అధిష్టానం తాజా నిర్ణయం తీసుకుంది. మోతీలాల్ వోరాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుంది. మోతీలాల్ వోరా గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా రాహుల్ గాంధీ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ తాను ఇప్పటికే అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని, సీడబ్ల్యూసీ వెంటనే సమావేశమై కొత్త అధ్యక్షుడిని నిర్ణయించాలని అన్నారు. దీనికి తోడు తన రాజీనామా నిర్ణయానికి కారణాలపై ఒక లేఖను కూడా విడుదల చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్టు చెప్పారు. విశ్వసనీయత అనేది పార్టీ ఎదుగుదలకు ఎంతో ముఖ్యమైందని, అది కొరవడకూడదన్న ఉద్దేశంతోనే తాను రాజీనామా చేశానన్నారు. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. పార్టీలోనే పుట్టి పార్టీలోనే పెరిగిన తాను పార్టీ కోసం ఎలాంటి సేవలు అందించేందుకైనా సిద్ధమేనని వెల్లడించారు రాహుల్.